సబ్స్క్రైబ్ మాత్రమే సరిపోదండి నేను పెట్టిన ప్రతి వీడియో అప్డేట్ మీకు అందాలంటే ఈ బెల్ ఐకన్ కూడా ట్యాప్ చేయండి హలో ఫోక్స్ మనకి టోటల్గా త్రీ టైప్స్ ఆఫ్ వీడియో ఎడిటర్స్ అయితే ఉన్నారు ఫస్ట్ వన్ వచ్చేసరికి పర్సనల్ వీడియో ఎడిటర్ సెకండ్ వన్ వచ్చేసరికి కమర్షియల్ వీడియో ఎడిటర్ అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి బోత్ పర్సనల్ అండ్ కమర్షియల్ వీడియో ఎడిటర్ సో పర్సనల్ వీడియో ఎడిటర్ అంటే ఎవరు తనకున్న నాలెడ్జ్ని కానీ లేకపోతే తనకున్న స్కిల్స్ని వేరే వాళ్ళకి చూపించడానికి తనే వీడియోస్ తీసుకొని ఆ వీడియోస్ని తనే ఎడిట్ చేసుకొని ఆ ఎడిచిన అవుట్పుట్ని సోషల్ మీడియాలో కానీ లేకపోతే అదర్ ప్లాట్ఫామ్స్లో కానీ ప్రమోట్ చేసుకుంటాడు ఈ ప్రాసెస్ అంతా తన కోసం చేసుకుంటాడు కాబట్టి వాళ్ళని పర్సనల్ వీడియో ఎడిటర్స్ అంటాము అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి కమర్షియల్ వీడియో ఎడిటర్స్ ఒక ప్రోడక్ట్ని కానీ లేకపోతే ఒక బ్రాండ్ని కానీ దాని ఇమేజ్ని ఇంప్రూవ్ చేయడానికి వీడియోస్ అనేవి చేయించుకుంటారు ఆ కంపెనీ వాళ్ళు ఆ వీడియోస్ని ఎడిట్ చేసి పెట్టినందుకు ఒక ఎడిటర్కి ఈ ప్రాజెక్ట్ని అప్పగిస్తారు ఈ ప్రాసెస్ అంతటిని ఒక ఎడిటర్ చేస్తారు కాబట్టి ఆ ఎడిటింగ్ చేసిన అవుట్పుట్ని తిరిగి వల్లి వాళ్ళకి ఇస్తాడు ఈ ఎడిటింగ్ చేసినందుకు గాను ఈ ఎడిటర్కి సమ్ సార్ట్ ఆఫ్ మనీని ఇస్తారు ఆ ప్రోడక్ట్ వాళ్ళు సో వీళ్ళని కమర్షియల్ వీడియో ఎడిటర్స్ అంటారు అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి బోత్ పర్సనల్ అండ్ కమర్షియల్ వీడియో ఎడిటర్స్ సో ఎవరైతే తనకు తాను చేసుకుంటూ అండ్ అంతేకాకుండా వేరే బ్రాండ్కి కానీ లేకపోతే కంపెనీస్కి కానీ వీడియో ఎడిటింగ్ చేస్తారో వాళ్ళని బోత్ పర్సనల్ అండ్ కమర్షియల్ వీడియో ఎడిటర్స్ అంటారు అండ్ మీరు కనుక మీ యొక్క ఓన్గా కానీ లేకపోతే కమర్షియల్గా వేరే వాళ్ళ ఫుటేజ్ని ఎడిట్ చేసి మనీ అనేది సంపాదించుకోవాలనుకుంటే మీరు డెఫినెట్గా ఒక మంచి వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ అయితే మీకు కావాలి మీరు దానికోసం ఆన్లైన్లో సర్చ్ చేసినట్లయితే మీకు డెఫినెట్గా హండ్రెడ్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ మనకి అవైలబిలిటీలో ఉంటాయి సో ఈ సాఫ్ట్వేర్స్ మనకి బోత్ ఫ్రీగా అవైలబిలిటీలో ఉంటాయి అండ్ అంతేకాకుండా పెయిడ్ సాఫ్ట్వేర్స్ కూడా మనకి అవైలబిలిటీలో ఉంటాయి మీరు కనుక బెస్ట్ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ని సర్చ్ చేసినట్లయితే మీకు డెఫినెట్గా ఒక లిస్ట్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ మీకు డిస్ప్లే చూపిస్తుంది దీంట్లో మనకి కెమ్తేషియా ఫిలిమోరా కోరల్ డ్రా అడాప్ ప్రీమియర్ ప్రో ప్రీమియర్ రష్ ఆఫ్ రిఫెక్ట్స్ అండ్ అంతేకాకుండా మీరు కనుక యాపిల్ యూజర్ అయితే ఐ మూవీస్ అండ్ ఫైనల్ కట్ ప్రో ఇలాంటి సాఫ్ట్వేర్స్ మనకి డిస్ప్లే అయితే చూపిస్తుంది ఇవన్నిట్లో కూడా అడాప్ ప్రీమియర్ ప్రో వన్ ఆఫ్ ది బెస్ట్ సాఫ్ట్వేర్ అని మనం చెప్పచ్చు నేను వన్ ఆఫ్ ది బెస్ట్ అంటున్నాను వన్ అండ్ ఓన్లీ బెస్ట్ అనేది చెప్పట్లేదు ఎందుకంటే ప్రీమియర్ ప్రోకి ఉన్న స్కిల్స్ అనేవి అటువంటివి సో ప్రీమియర్ ప్రోని కనుక మీరు వాడినట్లయితే డెఫినెట్గా దానికి మీరు ఫ్యాన్ అయిపోతారు మీరు కనుక ఆల్రెడీ క్యామ్షియా ఫిలిమోరా కైన్ మాస్టర్ ఇలాంటి యాప్స్ అండ్ సాఫ్ట్వేర్ని యూజ్ చేసినట్లయితే మీరు కనుక అప్గ్రేడ్ అవ్వాలనుకుంటే అండ్ మీ యొక్క వీడియో అవుట్పుట్ని ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే అడాప్ట్ ప్రీమియర్ ప్రో ది బెస్ట్ సాఫ్ట్వేర్ అని చెప్పొచ్చు అండ్ అడాప్ట్ ప్రీమియర్ ప్రో నేను మీకు నేర్పిస్తాను అని చెప్పకముందు నేను మీకు నేర్పించడానికి నాకు ఉన్న స్కిల్స్ ఏంటో మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ నా ఎక్స్పీరియన్స్ని కూడా మీకు డీటెయిల్గా డిస్కస్ చేస్తాను నేను ఆల్మోస్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి ఎడిటింగ్స్ ప్లాట్ఫామ్లో అయితే ఉంటున్నాను అండ్ నేను టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి బోత్ పర్సనల్ వర్క్స్ అండ్ కమర్షియల్ వర్క్స్ అయితే చేస్తూ మనీ అనేది ఎర్న్ చేసుకుంటున్నాను నేను టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ సెవెంటీన్ వరకు నా ఓన్ ప్రాజెక్ట్స్ని చేసుకునేవాడిని సో అప్పటి వరకు నాకు ఎన్ఐటిపి అవుట్పుట్ సరిపోయేది సో దానికోసం నేను క్యాంతేషియా ఫిలిమోరా ఇట్లాంటి సాఫ్ట్వేర్స్ని యూజ్ చేసేవాడిని అండ్ టూ థౌజండ్ సెవెంటీన్ తర్వాత నుంచి నేను కమర్షియల్ ప్రాజెక్ట్స్ కూడా యాక్సెప్ట్ చేయడం బట్టి వాళ్ళు నాకు కే అవుట్పుట్ అనేది అరిగేవారు సో దానికోసం నేను ఒక బెస్ట్ సాఫ్ట్వేర్ అనేది అవుట్పుట్ అనేది ఇవ్వాలి దానికోసం నాకు అడాప్ట్ ప్రీమియర్ ప్రో ది బేస్ సాఫ్ట్వేర్ అనేది అనిపించింది అప్పట్లో సో అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ప్రీమియర్ ప్రో నుంచి ఆల్మోస్ట్ అన్ని వర్క్స్ కూడా ఫోర్ కే అవుట్పుట్ అయితే నేను ఇచ్చాను నాలాగే మీరు కూడా మీ పర్సనల్ ప్రాజెక్ట్స్ చేద్దామన్నా కానీ కమర్షియల్ ప్రాజెక్ట్స్ చేద్దామన్నా కానీ అండ్ అంతేకాకుండా మీకు యూట్యూబ్ వీడియో క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకోవాలన్నా డెఫినెట్గా అడాప్ట్ ప్రీమియర్ ప్రో మీకు డెఫినెట్గా హెల్ప్ అవుతుంది సో దానికోసం నేను ఈ క్లాసెస్లో అడాప్ట్ ప్రీమియర్ ప్రో క్లాసెస్లో మీకు కంప్లీట్గా బేసిక్స్ నుంచి ఒక కంప్లీట్ వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలనేది కంప్లీట్గా మీకు చూపిస్తాను ఈ ప్రాసెస్ అంతా కొంచెం లెందీ ప్రాసెస్ కాబట్టి నేను క్లాస్గా డివైడ్ చేశాను ప్రతి వీడియోలో నేను మీకు ఇండివిజువల్గా ఏది ఎప్పుడు ఎలా చెప్పాలో కంప్లీట్గా మీకు డిస్కస్ చేసి మీకు ప్రీమియర్ ప్రోని ఫైనల్గా మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ ట్యూటోరియల్లో భాగంగా ఈరోజు క్లాస్ వచ్చేసరికి పీసీ కాన్ఫిగరేషన్ మీరు కనుక బెస్ట్ అవుట్పుట్ ఇవ్వాలంటే మీకు డెఫినెట్గా ఒక మంచి పీసీ అనేది ఉండాలి ఎందుకంటే ఆ పీసీ ఆర్ ల్యాప్టాప్లో కానీ మనం సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేస్తాము సో ఈరోజు ఆ సాఫ్ట్వేర్కి సంబంధించి మీ పీసీ కాన్ఫిగరేషన్స్ ఏమి ఉండాలని కంప్లీట్ మీరు కనుక యాపిల్ యూజర్ అయితే యాపిల్కి సంబంధించిన డీటెయిల్స్ చెప్తాను అండ్ అంతేకాకుండా మీరు కనుక విండోస్ యూజర్ అయితే కంప్లీట్గా దానికి సంబంధించిన కాన్ఫిగరేషన్ ప్రీమియర్ ప్రో ఏదైతే ఇన్స్టాల్ చేయాలో కాన్ఫిగరేషన్ మన సిస్టంలో ఏదైతే ఉండాలో కంప్లీట్గా మీకు ఈరోజు డిస్కస్ చేస్తాను but before that if you are watching this face for the first time myself Karthik and I am going to guide you in this video so without any further delay let's jump into today's video and hey before starting this video if you could leave a like and share this video to your friends it would be highly appreciated సో మీరు కనుక ఆ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేద్దామన్నా కానీ లేకపోతే ఆల్రెడీ సాఫ్ట్వేర్ని కానీ ఇన్స్టాల్ చేసేసి వీడియో ఎడిటింగ్ చేస్తున్నా కానీ మీరు టూ టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ని ప్రిఫర్ చేస్తారు సో ఫస్ట్ వన్ వచ్చేసరికి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఫ్రమ్ మైక్రోసాఫ్ట్ అండ్ సెకండ్ వచ్చేసరికి మ్యాక్ ఓఎస్ ఫ్రమ్ యాపిల్ సో నేను ఈ రోజు ఈ వీడియోలో బోత్ ఆపరేటింగ్ సిస్టమ్స్కి సంబంధించిన కాన్ఫిగరేషన్ మీతో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో నేను మీకు త్రీ టైప్స్ ఆఫ్ పీసీ కాన్ఫిగరేషన్స్ని సజెస్ట్ చేస్తాను ఫస్ట్ వన్ వచ్చేసరికి ఎవరికైతే ల్యాప్టాప్ ఉంటుందో వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది సెకండ్ వన్ వచ్చేసరికి కంప్యూటర్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి యూజ్ అవుతుంది అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి ఐమాగ్ కానీ మ్యాక్బుక్ కానీ ఆర్ మ్యాక్బుక్ ప్రో కానీ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకైతే యూజ్ అవుతుంది సో నేను దీనికి సంబంధించిన ఒక పీసీ కాన్ఫిగరేషన్ చార్ట్ అయితే ప్రిపేర్ చేశాను సో నేను మీకు ఇది స్క్రీన్ మీద అయితే ప్రెజెంట్ డిస్ప్లే చేస్తాను మీరు కావాలంటే ఇది స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి ఎవరైతే ల్యాప్టాప్ని యూజ్ చేసుకొని ఈ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకుందాం అనుకుంటున్నారో నా రికమెండేషన్ వచ్చేసరికి అడాప్ ప్రీమియర్ ప్రో ట్వంటీ సెవెంటీన్ అయితే మీకు బాగా యూజ్ అవుతుంది అండ్ దీనికి సంబంధించిన కాన్ఫిగరేషన్ రిక్వైర్మెంట్ వచ్చేసరికి మినిమమ్ మనకి ఇంటర్ ఐట్రీ ప్రాసెసర్ అయితే ఉండాలి అండ్ ర్యామ్ విషయానికి మనం వచ్చినట్లయితే డెఫినెట్గా మీకు ఎయిట్ జీబీ మినిమమ్ ర్యామ్ అయితే ఉండాలి అండ్ గ్రాఫిక్ గార్డ్ విషయానికి మనం వచ్చినట్లయితే డెఫినెట్గా టూ జీబీ అయితే మనకి ఉండాలి అండ్ లాస్ట్గా స్టోరేజ్ విషయానికి వస్తే ఈ సాఫ్ట్వేర్ని కానీ లేకపోతే దీనికి సంబంధించిన ఫైల్స్ అన్నిటిని హోల్డ్ చేయడానికి మినిమం టెన్ జీబీ అయితే మనకి దీనికి సంబంధించిన స్పేస్ అయితే ఇవ్వాలి అండ్ మీరు కనుక ఒక పీసీ యూజర్ అయినట్లయితే మీకు డెఫినెట్గా అడాప్ ప్రీమియర్ ప్రో ట్వంటీ ట్వంటీ వర్షన్ అయితే మీకు సజెస్ట్ చేస్తాను అండ్ దీనికి సంబంధించి కాన్ఫిగరేషన్ కనుక చూసుకున్నట్లయితే మీకు డెఫినెట్గా ఇంటెల్ ఐఫై ప్రాసెసర్ అయితే ఉండాలి అండ్ ర్యామ్ గురించి మనం వచ్చినట్లయితే మీకు డెఫినెట్గా ఎయిట్ జీబీ ర్యామ్ అయితే సరిపోతుంది అండ్ మీరు ఇంకా ఫాస్ట్ ఎక్స్పీరియన్స్ అవ్వాలనుకుంటే సిక్స్టీన్ జీబీ అయితే చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ మనం గ్రాఫిక్ కార్డ్ విషయానికి వచ్చినట్లయితే టూ జీబీ గ్రాఫిక్స్ అయితే మనకు సరిపోతుంది అండ్ మీరు ఇంకా ఫాస్ట్ ఎక్స్పీరియన్స్ అవ్వాలనుకుంటే డెఫినెట్గా మీరు ఫోర్ జీబీ అయితే మీకు రికమెండ్ చేస్తాను అండ్ స్టోరేజ్ వచ్చేసరికి ఈ ఫైల్స్ అన్నిటిని మేనేజ్ చేయడానికి అండ్ సాఫ్ట్వేర్ని హోల్డ్ చేయడానికి డెఫినెట్గా మనకి టెన్ జీబీ అయితే డెఫినెట్గా కావాలి అండ్ మీకు ఇంకా స్పేస్ ఉన్నట్లయితే చాలా మంచిది మనం ఎక్కువ ప్రాజెక్ట్స్ని కూడా మనం ఈజీగా యాక్సెస్ అనేది చేసుకోవచ్చు అండ్ మీరు కనుక ఐమాక్ మ్యాక్బుక్ ఆర్ మ్యాక్బుక్ ప్రో యూజ్ అయినట్లయితే మీకు డెఫినెట్గా ఏ సాఫ్ట్వేర్ అయినా మీకు స్మూత్గా అయితే రన్ అవుతుంది దీనికి సంబంధించి మినిమం రిక్వైర్మెంట్ వచ్చేసరికి ఐఫై ప్రాసెసర్ అయితే ఉండాలి అండ్ ఐస్ ఫైవ్ కానీ లేకపోతే లేటర్ వర్షన్ ఆఫ్ ప్రాసెస్ ఉన్నట్లయితే డెఫినెట్గా స్మూత్గా రన్ అవుతుంది సో మనం ర్యామ్ విషయానికి వచ్చినట్లయితే డెఫినెట్గా ఎయిట్ జీబీ ర్యామ్ అయితే ఉండాలి అండ్ మనం గ్రాఫిక్ కార్డ్ విషయానికి వచ్చినట్లయితే ఫోర్ జీబీ అయితే సరిపోతుంది అండ్ మీరు హై ఎక్స్పీరియన్స్ అవ్వాలనుకుంటే ఎయిట్ జీబీ కూడా తీసుకోవచ్చు అండ్ ఈ ఫైల్స్ అన్నింటిని హోల్డ్ చేయడానికి టెన్ జీబీ అయితే దేంట్లో అయినా సరిపోతుంది సో దర్స్ ఆల్ ఫోర్ టూ డేస్ వీడియో అండ్ మన నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి ఎడాప్ ప్రీమియర్ ప్రో ఫ్రీగా ఎలా డౌన్లోడ్ చేసుకొని మన సిస్టంలోకి కానీ లేకపోతే మన ల్యాప్టాప్లో కానీ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ని నేను మీకు చేసి చూపిస్తాను ఆ వీడియోస్ ఏవి కూడా మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పక్కనే ఒక ఐకాన్ ఉంటుంది సో దాన్ని కనుక మీరు యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చెప్ పెట్టిన ప్రతి వీడియో అప్డేట్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కో క్రియేటర్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫర్ నావ్